మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవుడు సియోన్లో నుండి దిగివచ్చి మనలందరినీ ఆశీర్వదించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలరా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేయుచున్నాను అని అంటే నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. బంధకాల్లో పడిపోయి నిరీక్షణ కలిగిన వర్లరా, కోటలోనికి ప్రవేశించండి. నువ్వు నీకు నిరీక్షణ ఉంది కానీ బంధకాల్లో ఉన్నావు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నీవు నిరీక్షణ కలిగి ఆ కోటలోనికి ప్రవేశించు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక లేఖనం ఉంది. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు ఆ దుర్గంలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. ఆయన నామమే బలమైన కోట. ఆ కోటలోనికి ప్రవేశిస్తే మనకు సురక్షితంగా ఉంటాం. ఈ దినాన దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం, ఏ బంధకాల్లో చిక్కుకున్నావో, ఏ పాపపు బంధకంలో చిక్కుకున్నావో, ఆర్థిక బంధకంలో చిక్కుకున్నావో, రోగం అనే బంధకంలో చిక్కుకున్నావో, ఇంకా ఏమైనా ఇతరత్ర బంధకాల్లో చిక్కుకున్నావో, నీకంటూ ఒక నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభు నన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తారన్న నిరీక్షణ నిన్ను కోటలోనికి ప్రవేశింపచేస్తుంది. ఆ కోట అనే అన్ని నామముల కన్నా పైనామం బలమైన దుర్గం. అక్కడ నీతిమంతులు సురక్షితంగా ఉంటారు. యోబు గారు జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ దూరం అయిపోయారు. ఆఖరికి తన భార్య కూడా తనకు దూరం అయిపోయింది. అయినా నిరీక్షణ కలిగి ఉన్నారు. రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించారు. ఒకవేళ అలాంటి పరిస్థితిలోగా నువ్వు ఉన్నావేమో, యోబు చెప్పిన మాటే చెప్పు. యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. ఆ నిరీక్షణే నిన్ను రెండంతలు కలిగిన ఆశీర్వాదంలోనికి ప్రవేశింపచేస్తుంది. దేవుడు తెలియజేస్తున్నారు కదా, రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేను నీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఆ కోటలోనికి, ఆ నామంలోనికి, ఆ యేసయ్యలోనికి నువ్వు ప్రవేశించగలిగినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. నీ మీదున్న మోయలేని కాడంతా పోతుంది. నీకున్న కట్లన్నీ తెగిపోతాయి. నీవు స్వతంత్రుడిగా, యేసయ్య నిన్ను స్వతంత్రుడిగా చేయునుగాక. నీ బంధకములు తెగిపోయి యేసుక్రీస్తు నామమనే కోటలోనికి ప్రవేశించగా రెండంతల ఆశీర్వాదం. నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఒక్కసారి ఆలోచించు. రెండంతలుగా నిన్ను దేవుడు సరిహద్దులు విశాలపరుస్తారు. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తారు. రెండంతలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. స్వతంత్రించుకో ఈ వాగ్దానాన్ని. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ కోటలోనికి ప్రవేశించు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుడు ఈ మాటలు దీవించినగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకం ముందున్న మా తండ్రి పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవుడా, ఎంత మంచి దేవుడో నాయన. బంధకాల్లో పడి నిరీక్షణ ఉంటే చాలు, కోటలోనికి ప్రవేశింపజేస్తావు, రెండంతలుగా ఆశీర్వదిస్తావని నేడు నీవు మాకు తెలియజేసిన దేవుడా. దేవనైనా నీ ప్రజలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. దేవ వాక్యం వింటున్న వారు ఏ బంధకాల్లో పడిపోయి ఉన్నారు, ఏ బంధకాల్లో చిక్కుకుని ఉన్నారు, ఏ బంధకాల్లో కూరుకుని ఉన్నారు,
దేవా నాయన నీవే కోటవై, నీ నామం అన్ని నామముల కన్నా పై నామము కనుక వారిని లేవనెత్తి నీ రక్తము చేత శుద్ధీకరించి రెండంతల ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తున్నందుకు, వారి ద్వారా నీ నామం ఉన్నతం చేయబడినట్లు మీరు దీవించుచున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.